तिरुपतिलोनी श्री वेंकटेश्वर वेटरनरी यूनिवर्सिटी राष्ट्रव्याप्तंगा ओप्पंद प्रतिपादिकन लैब टेक्नीशियन पोस्टुल भर्तीकी दरखास्तुलु कोरुतोंदी। इंदुलो गल मोत्तं पोस्टुलु पोस्टुल विवरालु अर्हत वयसु वेतनं एंपिक विधानं दरखास्तु विधानं ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వెబ్సైట్ గురించి ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। వీడియోను చివరి వరకు చూడండి। అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ కు ప్రిపేర్ అవుతూ ఉంటే చాలా మందికి మెటీరియల్స్ కరెంట్ అఫైర్స్ జాబ్ నోటిఫికేషన్స్ దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటారు। అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అజారుద్దీన్ జీకే గ్రూప్స్ కు సంబంధించిన టెలిగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ లో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి। అందులో ప్రతిరోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ ఆ జాబ్ నోటిఫికేషన్స్ కు సంబంధించిన మెటీరియల్స్ వివిధ ఆన్లైన్ క్విజ్లు నిర్వహిస్తున్నాము। జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి। మనం ఎన్ని గంటలు చదివినా కూడా మనం ఒకసారి ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా గుర్తు ఉంటాయి। అందుకోసం అజారుద్దీన్ జీకే గ్రూప్స్ కు సంబంధించి ఒక బ్లాగర్ క్రియేట్ చేశాము। అందులో ప్రతిరోజు ఆన్లైన్ క్విజ్లు నిర్వహిస్తూ ఉన్నాము। జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి। అలాగే ఈ నోటిఫికేషన్ మీకు ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా మీ చుట్టుపక్కల ఎవరైనా జాబ్స్ కు ప్రిపేర్ అవుతూ ఉంటే అందరికీ ఉపయోగపడేలా ఈ లింకును షేర్ చేయండి। మీకు ఉపయోగపడకపోయినా ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది। తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ రాష్ట్రవ్యాప్తంగా ఒప్పంద ప్రతిపాదికన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది। పోస్టులు ల్యాబ్ టెక్నీషియన్, అర్హత మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి। ఏపీ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి। వయస్సు 1/7/2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయసు ఉండాలి। వేతనం నెలకు 17500 వరకు జీతము వస్తుంది। ఎంపిక విధానం డిఎంఎల్టి లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు। దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి। ఇందులో ఎటువంటి ఆఫ్లైన్ ఉండదు। ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 3/8/2021। మొత్తం పోస్టుల సంఖ్య 13। వెబ్‌సైట్ ను డిస్క్రిప్షన్ లో ఉస్తున్నాను। అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఒకసారి చూడండి, అలాగే అప్లై చేయండి। వెబ్‌సైట్ ను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ప్రతి ఒక్కరూ వెబ్‌సైట్ లో చూడండి, పూర్తి సమాచారం అందులో ఉంది। అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేయండి, ఎందుకంటే చాలా మంది ఇందులో పోస్టులు తక్కువ ఉన్నాయి కదా, మనం అప్లై చేస్తే మనకు ఇందులో ఉద్యోగం రాదులని చాలా మంది ఒక చిన్న సందేహంలో ఉంటారు। అలాంటి సందేహాలు ఎవరికైనా ఉంటే ఆ సందేహాలను పక్కన పెట్టి జాబ్ కు అప్లై చేసే విధంగా చేయండి। అలాగే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఈ లింక్ షేర్ చేయండి। మీ చుట్టుపక్కల నిరుద్యోగులు చాలా మంది ఉంటారు, ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతూ, అలాంటి వాళ్ళకు తెలియజేయండి, వారికైనా ఉపయోగపడుతుంది। అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విడుదలవుతున్న నోటిఫికేషన్ల గురించి తెలుసుకోవడానికి, సెంట్రల్ జాబ్స్ గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ప్రతిరోజు ఇందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విడుదలవుతున్న నోటిఫికేషన్ల గురించి ప్రతిరోజు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము। జాబ్స్కు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।